श्री गुरुभ्यो नमः। हरिः ओम्। दुर्गे स्मृता हरसि भीति मशेष जन्तोः स्वस्तये स्मृता मतिमतीव शुभां ददासि। दारिद्र्य दुःख भयहारिणि कात्वदन्या सर्वोपकार करणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/3/2021 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ధనయోగం, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, విద్యా అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైన సత్సంతాన వార్త, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభము, తోలు పరిశ్రమ మరియు రెగ్జిన్ అలాగే ఇష్యూ పరిశ్రమలు వంటి వాటిల్లో లాభం ఎక్కువ కనబడుతోంది. అలా కార్మిక సోదరులకి లాభం, ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్ సైట్ విదేశాన్ యోగ్యత, బెంచ్ మీన్ ఉద్యోగం, ప్రైవేట్లో వెళ్ళడం ఖాయం కనబడుతుంది. విదేశాల్లో కూడా వీసా సంబంధ సమస్య తొలగిపోతున్నాయి. విదేశాల్లో విద్యాభివృద్ధి కూడా బలంగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ విద్యా పరిపూర్ణత చాలా అనుకూలంగా కనబడుతుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫీ లాంటి పరీక్షల్లో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించగలరు. బ్యాంకింగ్ రంగ సంస్థల కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థి విద్యార్థులకి తప్పకుండా ఉద్యోగ ప్రయత్న లాభంగా కనబడుతోంది. ఆత్మీయుల కలిగి ఆనందం కలిగిస్తుంది. సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, రైతన్నలకి పంట దిగుబడి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కంపౌండర్లకి, నర్సులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యల చేపల చుళ్ళ వారికి లాభదాయకమైన స్థితి. మిర్చి, చింతపండు, బెల్లము, మినపగుళ్ళ వ్యాపారం చేసేవారు కానీ ఆ రైతులకు కానీ అనుకూలవంతమైన శుభయోగం, ఉత్తములతో పరిచయాల లాభాన్ని కలిగించడం, వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, రాజకీయ రంగ ప్రవేశం, సినిమా రంగంలో అభివృద్ధి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. ఈ రాశి వారికి ఇరవంతా కూడా సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కష్టం, నష్టం, విపరీతమైన ధోరణి, అంటే ఒక రకంగా మద్యపాన సేవన వల్ల ప్రమాదం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబట్టే అవకాశం, వాహనదారులకి ప్రమాదం, ముఖ్యంగా రోడ్డు దాటుతున్న వ్యక్తులకి ఈ మద్యపాన సేవన చేసిన వాళ్ళ యొక్క స్థితి వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి దరిద్రం మనకి ఎలా ఉంటుందంటే, ఎంత జాగ్రత్త మనం వెళ్తున్నా అవతల వాళ్ళ యొక్క దుశ్చర్య కూడా మనకి నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనినే కర్మ అంటారు. ఈ కర్మని వాపుకోవడమే, పుణ్యబలాన్ని పెంచుకోవడమే, జపము, తపస్సు చేసుకోవడం. మనమే చేసుకోవాలి భగవన్ నామస్మరణ, నిరంతరం నారాయణ శివ పరమేశ్వర అనుకుంటూ ఉండడమే, అంతకుమించిన ఏం లేదు. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల ప్రమాదాన్ని ముందుగానే మనసు పసిగడుతుంది. ప్రమాదం నివారించుకునేందుకు మన యొక్క శరీరం సమాయత్తమయ్యే అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా నిరంతరం భగవద్ధ్యానం చేయండి. ఈ రాశి వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, తొందరపాడుతనం, గందరగోళ పరిస్థితి, నోరు జారడం, అనవసరంగా తీర్థయాత్ర సేవనకు వెళ్లడం, జలవిహారాల్లో ప్రమాదం, వస్తువులు విలువైన పోగొట్టుకోవడం, గర్భిణీ స్త్రీలు తొందరపాడుతనంతో గర్భస్రావం చేయించుకునే అవకాశం, ప్రతి పనిలో నిరాదరణ, పెద్దవాడి యొక్క ఒత్తిడి ఉండడం, ఆస్తి పంపకాలు అసమానతలు, పోటీ పరీక్షలు అనుత్తీర్ణులవ్వడం, విదేశాలు వెళ్లే నిమిత్తమైన ప్రయత్నాలు ఇబ్బంది కలిగించడం, కన్సల్టెన్సీ వారు మోసం చేయడం, మ్యారేజ్ బ్యూరో నుంచి సమస్తమైనటువంటి తప్పుడు సమాచారం రావడం, సోదరుల మధ్య ఇబ్బందులు, కోర్టు తగాదాలు ఎక్కువడం, పోలీస్ స్టేషన్లో కాలం గడపడం, తప్పుడు మార్గంలో వెళ్లడం, తల్లిదండ్రులకి అవమానాలు తీసుకురావడం, ప్రేమ కలాపాలు మునిదేరడం, రహస్యంగా తప్పుడు మార్గాలు తప్పుడు పనులు చేయడం, ఆ వీడియో రూపంలో బయట రావడం, తల్లిదండ్రులకి అనేక రకాల ఇబ్బందులు, పరువును భంగం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, పశుపక్షాదులకి ఇబ్బంది కలిగే అవకాశం, లేనిపోయిన అనర్థాలు, వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా ఇబ్బంది కలిగే అవకాశం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, సంతాన విషయంలో కూడా ఇబ్బందికర వాతావరణం, చెప్పుడు మాటలు వినడం, బోర్బావులు తొవ్వే వాళ్ళకి ప్రమాదం, విద్యుత్ వాహకాల వల్ల ప్రమాదం సంభవించే అవకాశం, ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం, కర్మాగారాలు, రసాయన కర్మాగారాల్లో విషవాయువుల ప్రభావంతో కార్మిక సోదరులకి నష్టం, ప్రాణహాని, బాణాసంచా కర్మాగారాల్లో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోని వ్యవస్థలు తలదూర్చకండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు ఉద్యోగ బాధ్యతల్లో జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. సినిమా రంగం, రాజకీయ రంగం నష్టాన్ని కలిగించబోతోంది. పదవీచ్యుతులు అవుతారు. కళాకారులకి అవమానాలు, క్రీడాకారులకి నష్టం, ప్రతి పనిలో ఇబ్బందికర సూచనలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. రవి, చంద్ర, కుజగ్రహాల యొక్క అష్టోత్రం చదువుకోవడం, రవిగ్రహ జపము చేయించుకోవడం చాలా ప్రయోజనం కలిగిస్తుంది. ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఎర్రని వస్త్రాన్ని ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:36 నుంచి 11:07 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సువర్ణాభరణ ప్రాప్తి, వాహన యోగము, రోగ నాశనము, మిత్రలాభము, శుభయోగము, ప్రయాణ సౌఖ్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటవడం, అన్యోన్య దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలతలు, ప్రయాణ సాఫల్యత, తీర్థయాత్ర సేవన, సమస్త రుణ విమోచనం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ను ధనరాబడి, క్రీడాకారులకి కళాకారులకి అభివృద్ధి, తప్పనిసరిగా కొత్త వ్యక్తితో పరిచయం, ఆ వ్యక్తి వలన విదేశయాన ప్రయాణం లేదా విదేశాల్లో వ్యాపారం లేదా అంకుర సంస్థ ఏర్పాటు చేసుకోవడం లేదా మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలతలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఉత్తమ పదవి లభించే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగ నాశనం, విదేశాల్లో స్థిర నివాసం, H1B వీసా గానీ గ్రీన్ కార్డు PR అందుకునేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతోంది. ఆశించిన శుభ ఫలితాలు, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ లాభాలు పొందుకుంటారు. డ్రైవర్లకి అనుకూలత, తోలు పరిశ్రమలో షూ మార్కెటింగ్ సంబంధించిన వ్యాపారం చేసే వారికి లాభం, అనుకూలమైనటువంటి శుభయోగం, ధనప్రాప్తి, వాహన యోగం, సువర్ణాభరణ ప్రాప్తి, స్వర్ణకారులకి లాభం, వస్త్ర వ్యాపార అభివృద్ధిలో ఉండడం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతులు, అనుకున్న చోటికి బదిలీలు, కోర్టు తీర్పు అనుకూలంగా రావడం, ఆస్తి పంపకాల్లో అనుకూలత, చాలా మంచి ప్రయోజనం కలిగించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా సౌఖ్యము, ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ రోజు వీరికి అందరికీ కూడా నష్టము, కష్టము, అవమానము, చికాకు, మద్యపాన సేవనము, డ్రైవర్ల వల్ల ప్రమాదము, స్వయం కృత అపరాధాలు, దుష్టులతో సహవాసము, దేనికి నయా పైసకి పనికిరాని ప్రేమ కలాపాల్లో మునుగడం, పరీక్షలకు గైరహాజరవ్వడం, తల్లిదండ్రుల గౌరవాన్ని పోగొట్టడం, తల్లిదండ్రుల మాట వినకుండా వారిని ఏమార్చి తప్పుడు మార్గంలో వెళ్ళడం మీ యొక్క జన్మకి నష్టాన్ని మీరు కలిగించుకోబోతున్నారు. పనికి మాలినటువంటి దుష్టులతో సహవాసం, మద్యపాన సేవనం మీ జీవితాన్ని మీరే నష్టం చేసుకోబోతున్నారు. బాబో ఏంటి భయంకరంగా చెప్తాడు, ఇంతటి భయంకరంగా ఉంది కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం వస్తుంది. ప్రమాదం ఎక్కువగా ఉందిరా బాబు, విద్యను పక్కకు పెట్టకండి, జీవితాన్ని మంచి బ్రహ్మాండటువంటి అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి అని చెప్పేసి తల్లిదండ్రులు కష్టపడితే మీరు చేసేటువంటి తప్పుడు మార్గాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయని చెప్పడం నా ఉద్దేశం. ఎందుకు చతుర్థ స్థానంలో మాతృస్థానంలో చెడుబాటు పట్టడం, నవమ దశమ స్థానంలో పితృస్థానంలో వారి మాట వినకపోవడం, సొంత పెత్తనాలు చేయడం, వేరేవాడి బండి తీసుకొచ్చి నడపడం, లైసెన్స్ లేకుండా బండి నడపడం, ప్రమాదాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులు కూడా జైలు పాలవడం, ఇదంతా కూడా మీరు చేసేటువంటి ప్రమాద. డ్రైవర్లు మద్యపాన సేవన చేయడం, నిద్రమత్తులో ఉండడం ఇంకొకరి మరణానికి కారణమవడం, లాటరీలలో, జూదం వల్ల, బెట్టింగ్లలో డబ్బులు పెట్టడం, పోగొట్టుకోవడం, ఉన్న వస్తువుల్ని బంగారాన్ని తాకట్టు పెట్టడం ప్రమాదాన్ని కలిగించుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పోతున్నా సరే ఆశ వస్తుంది 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 అని చెప్పేసి దాన్ని పెట్టుబడి పెట్టడం నష్టపోయే అవకాశం. ఈ రోజు పనికి రాదు అని చెప్తున్నాం, పెట్టకండి, ఆశ ఉంటుంది, కలి పురుషుడు ఆశనే కలిగిస్తాడు, కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, వావి వరుస లేకుండా ప్రవర్తించకండి. తొందరపాటుతనం, కంగారు, మానసిక వేదన, జిగుప్సాకరణ పనులు చేయడం, విదేశాల్లో కూడా అనవసరమైన ఇబ్బందులు పడడం, విదేశాల్లో మద్యపాన సేవ చేసి ప్రయాణం చేస్తే మన దేశంలో 10,000 ఇస్తే పోలీసు వాళ్ళు వదిలివేయవచ్చు, కొద్దిమంది మహానుభావులు, అందరు కాదండి, విదేశాలు అలాంటివి ఉండవు, శుభ్రంగా జైల్లోనే పెడతారు, 6 మాసాల తర్వాత రెడ్ స్టాంప్ వేసి మిమ్మల్ని స్వదేశానికి తిరిగి పంపుతారు, మళ్ళీ జన్మలో మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండకుండా చేస్తారు. ఈ విషయాన్ని ఆలోచించండి. తొందరపడతాం, కన్సల్టెన్సీని ఆధారపడదు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎక్కడా పూచికత్తుగా సంతకాలు చేయకండి, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ప్రేయసిపిల్ల మధ్య అనవసర వివాదాలు ఎక్కువగా ఉన్నాయి, ఇంకొకరి సలహా, బోడి సలహా తీసుకోకండి, అది ప్రమాదం కలిగించే అవకాశాలు ఉన్నాయి. చికాకు, కోపం, అసహనం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, పాడి పరిశ్రమల నష్టాలు, పౌల్ట్రీ పరిశ్రమల ఇబ్బందులు, పశుపక్షాదులకి అనారోగ్యం, ప్రయోజనలు చేపలలో విషపూరితమవడం, మత్స్యకారులకి ప్రమాదం, సముద్రంలోకి వెళ్ళకూడదు, రైతందరికి పంట నష్టం, ఈ బ్రోకర్లు ఏజెంట్ల వల్ల నష్టపోయే అవకాశం, ప్రభుత్వం వారి సూచన సలహాలు మాత్రమే పాటించండి, అనుకూలవంతమైన పంటకి ధనలాభాన్ని పొందుకుంటారు. చేనేత కార్మికులకి మధ్యవర్తిత్వాన్ని చేయకండి, పొందుకోకండి, వద్దు. అలాగే కర్మాగారాల్లో పనిచేసే కార్మిక సోదరులు అనవసరంగా స్ట్రైకులకు వెళ్ళకండి, ఉన్న భోజనాన్ని కూడా పోగొట్టుకునే ప్రమాదం కనబడుతోంది, అటువంటి వాటిలోకి పాలు పంచుకోండి. అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్ళకండి, రాజకీయ నాయకులకి ప్రమాదం, సినిమా రంగంలో నష్టం, హీరో హీరోయిన్లకి పూర్తి స్థాయి పర్సనల్ విషయాలన్నీ కూడా బయటికి వచ్చి పరువు భంగం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకు కూడా నష్టం, తోలు పరిశ్రమ, షూ పరిశ్రమ నష్టాలు, అగ్ని ప్రమాదం సంభవించడం, బడాసంచ కర్మాగారంలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, అప్రమత్తంగా ఉండండి, రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి, కూరగాయలు పండించే రైతులందరూ కూడా నష్టం ఎక్కువ కనబడుతోంది, పురుగు మందులు అధికంగా చల్లకండి, సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి అంతా కూడా కళాకారులకి, క్రీడాకారులకి నష్టం కలిగే అవకాశం ఉన్నాయి, అవమానాలు ఉంటాయి, జాగ్రత్తలు వహించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ రోజు తప్పకుండా మీరు గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేసుకోవడం, దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం, ఇంట్లో వీలైతే లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి చాలా మంచిది, లేదా లక్ష్మీ గణపతి స్మరణ చేయండి చాలా మంచిది, అనుకూలవంతమైన శుభ. ఎవరికైనా బీదవారికి అన్నదానం, వస్త్రదానం,
ఈ చెప్పును దానం చేయండి, లాభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:01 నుంచి 10:16 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:48 నుంచి 2:31 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా 4-5 రోజులుగా ఈ సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు లేవు. ఒకరోజు చంద్రుడు బాగలేడు, ఒకరోజు కుజుడు బాగలేడు, ఓ రోజు బుధుడు బాగలేడు. అంటే తీవ్రమైనటువంటి ప్రభావాలు ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతుంది. ఈ రోజుతో అటువంటి దుష్ప్రభావాలని పోవాలని ఆశిద్దాం. ఈ రోజు కూడా అంటే అంత్యనిష్ఠురం కన్నా ఆదినిష్ఠురం మేలు కదా. ఈ రోజు కూడా వీరికి ఏమాత్రం అనుకూలంగా లేదు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాద్దాము అనుకున్న వారికి నిరుత్సాహం, ఉత్తీర్ణత శాతం శూన్యము అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జామ్స్లలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, కష్టపడి బాగా రాయండి, అటెంప్టేషన్ బాగా చూసుకోండి, లేకపోతే అనుత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కష్టము, నష్టము, మద్యపాన సేవనము, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, రైతన్నలకి నష్టకరంగా చెప్పబడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకి అపవాదులు, అవమానాలు, చికాకులు, వచ్చిన రివార్డుల అవార్డులు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం, డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశాలు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక క్రీడల్లో పాలు పంచుకోలేకపోవడం జరుగుతుంది. రాజకీయ నాయకులకి అవమానాలు, సినిమా రంగంలో కష్టము, నష్టం. నటీనటులకి ప్రమాదం. సెట్లలో అంటే లొకేషన్లలో హీరోలకి ముఖ్యంగా ప్రమాదం సంభవించే అవకాశం, బైక్ వల్ల కానీ అగ్ని వల్ల కానీ ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోలకే, చాలామంది అడుగుతారు ఏ హీరోలకి పేరు చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ రాశిలో సింహరాశులటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో ఆ హీరోలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సెట్లో అగ్ని ప్రమాదం కానీ బైక్ వల్ల ప్రమాదం కానీ స్పష్టంగా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. జన్మజాతకంలో వేరే రకంగా ఉండవచ్చును. జన్మజాతకంలో ఈ కుజుడు బలంగా ఉండవచ్చు, అనుకూలంగా ఉండవచ్చు, కాబట్టి అప్రమత్తంగా ఉండడం మంచిదే కదా. అటువంటి ప్రయోజనాన్ని చూసుకోండి. ఈ రాశి వారికి అనవసరంగా బయటికి వెళ్ళకండి. ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండండి. ప్రేమ కలాపాలు మంచిది కాదు. జుగుప్సాకరమైన పనులు చేయకండి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. లంచగొండలుగా మారకండి. మిమ్మల్ని ఏమార్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా జలమండలి, న్యాయశాఖ, అవినీతి నిరోధక శాఖలో పనిచేసే వారు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమ నష్టము, బోరుబావులు తవ్వే వారికి ఇబ్బందులు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. గుప్త విలువ కోసం ప్రయత్నాన్ని చేయకండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టకాలంగా చెప్పబడుతుంది. ఎంత వాక్చాతుర్యమన్నా కస్టమర్ని మీరు మీ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఫెయిల్ అవుతారు. డెవలప్మెంట్ ఆఫీసర్తో మీకు కాస్త అక్షింతలు తప్పకపోవచ్చును. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా ఇంకొకసారి ప్రయత్నాన్ని అధికంగా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వైద్యులు కూడా అప్రమత్తంగా ఉండి రోగి చేత మీకైనా ఇబ్బంది కలగవచ్చును, లేదా కోర్టు వరకు మీ యొక్క గొడవలు వెళ్తాయి. తస్మా జాగ్రత్త. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార రీత్యా వెళ్ళకూడదు. ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వీసా సంబంధ సమస్యలు మళ్ళీ మొదటికి వస్తాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండండి. బోర్బావుల్లో కానీ తోలు పరిశ్రమ, మిలిటరీ పరిశ్రమ, తోలు పరిశ్రమ, అలాగే షూ పరిశ్రమ నష్టాల్లో ఉంటుంది. వ్యవసాయదారులకు కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. సినిమా పరిశ్రమలు కానీ, రాజకీయ రంగంలో కానీ ఇబ్బందులు తప్పకపోవచ్చును. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చికాకులు ఇక్కడ తప్పకపోవచ్చు. ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండడం, బుధగ్రహానికి శుక్రగ్రహానికి జపము చేయించుకోవడం చాలా మంచిది, లేదా బుధ శుక్రగ్రహాల అష్టోత్తరం చదువుకోవడం మంచిది. తెల్లని వస్త్రాన్ని, ఆకుపచ్చ వస్త్రాన్ని ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. అనుకూలవంతమైన శుభపరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 6:30 నుంచి 7:16 వరకు, తిరిగి 9:50 నుంచి 11:43 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభం, ప్రశాంతత, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, ధనయోగం, వాక్చాతుర్యం, సోదరమైత్రి, సోదరిమణితో అనుకూలత, శుభకార్య నిర్వహణ, మాతృసౌఖ్యము, వాహన యోగము, సకాల సుభోజనము, బంధుమిత్రుల సమాగమం, రోగనాశనం, మిత్రలాభం, దైవదర్శనం, ఇంట్లో వేడుక జరగడం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఊహించని ధనలాభం. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, బెట్టింగ్ల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకుంటారు. కానీ ఈ వీటిల్లో చట్ట వ్యతిరేకంగా పాలు పంచుకోకండి, నష్టాన్ని కొని తెచ్చుకోకండి. అనుకూలమైన శుభయోగం, వాగ్దానం నిలబెట్టుకుంటారు. పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటారు కదా, దాని నుంచి విముక్తులవుతారు. రుణ విమోచనం పొందుకుంటారు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కళాకారులకి అభివృద్ధి, క్రీడాకారులకి లాభము, రైతందరికి పంట దిగుబడి, కూరగాయలు పండించే రైతులకి లాభము, మొక్కజొన్న అలాగే పొద్దుతిరుగుడు పువ్వు లాంటి పండ్ల మధ్య రైతులకు లాభము, ద్రాక్ష తోటలకి లాభము, అరటి తోట అలాగే మామిడి తోటల వాళ్ళకి విపరీతమైనటువంటి లాభం, పంట దిగుబడి ఉంటుంది. ప్రయాణ సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యార్థులకు ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షలు విజయం సాధించడం, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రశాంత జీవనం, రోగనాశనం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద,
రొయ్యల చేపల జోల వారికి లాభకరంగా ఉండడం, రైతందరికి శుభయోగాలు, అనుకూలమైన ధనప్రాప్తి, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, అంకుర సంస్థలు ఏర్పాటు చేసుకోవడం, చేతినిండా ధనం ఉండడం, సమస్త కార్యసిద్ధి, విద్యార్థిని విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి పొందుకుంటారు, ప్రతి చోట ఆనంద గౌరవాభిమానం పొందుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్కి కలిసి వచ్చే అవకాశం, బెల్లము, చింతపండు, మినుములు, మిర్చి పంట వ్యాపారం చేసే వారికి, పంట పండించే రైతులందరికి లాభదాయకంగా ఉంటుంది, బోర్బావుతో వారికి లాభంగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశం, తోలు పరిశ్రమ, షూ పరిశ్రమ అనుకూలతగా ఉంటుంది. ఈ రాశి వారికి రోజంతా కూడా చాలా చాలా సౌఖ్యాన్ని, ఆనందాన్ని, వేద పండితులకి, పురోహితులకి శుభయోగాల్ని, గౌరవ మర్యాదల్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. వీరికి రోజంతా అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వీరికి కూడా బ్రహ్మాండమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతూనే ఉంది. అదృష్టం, శుభం ఇలాగే ఉండాలని కోరుకుందాం. ధనయోగం, ప్రశాంత జీవనం, రోగనాశనం, మిత్రలాభం, వాక్చాతుర్యం, ఆనందమయ ప్రయాణం, తీర్థయాత్ర సేవన, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యల చేపల చెల్లెల వారికి లాభము, తోలు పరిశ్రమ, షూ పరిశ్రమలో అనుకూలతలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, విదేశాల్లో వీసా సంబంధ సమస్యలు తొలగిపోవడం, స్థిరమైన వీసాలు పొందుకోవడం, భార్యాభర్తలకి డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు విదేశాల్లో ఖచ్చితంగా ఉంటుంది, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈరోజు ఏమైనా ఇంటర్వ్యూలు ఉంటే తప్పకుండా వీరికి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం, రాజకీయ ప్రస్థాన ఎదుగుదల, సినిమా రంగంలో లాభము, నటీనటులకి, దర్శకులకి, నిర్మాతలకి శుభయోగాల పరంపర, ధనయోగం, అనేక రకాల ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రశాంతత, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవనలో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం ప్రశాంతతని, ఆనందాన్ని కలిగిస్తుంది, శత్రునాశనాన్ని పొందుకుంటారు, రైతులకి పంట దిగుబడి, చేయంత కార్మిక లాభాలు, కులవృత్తుల వారికి గౌరవం, కర్మాగారాల్లో పనిచేసే వారికి లాభము, స్వర్ణకారులకి వ్యాపార అభివృద్ధి, ప్రతి పనిలో ఆదరణ, ఆనందాన్ని పొందుకుంటారు, వైద్య విద్యార్థులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్కి కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వస్త్ర పరిశ్రమలో లాభాలు, మద్యపాన పరిశ్రమ అనుకూలత, హోటల్ పరిశ్రమలో పునర్వైభవాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈ రాశి వారికి రోజంతా కూడా చాలా సౌకర్యవంతమైన ఆనంద ప్రయోజనం, సత్సంతాన ప్రాప్తి, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలతలు, చాలా సుఖాన్ని, శుభాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన రుణాలు తీర్చేసుకోవడం, బంధుమిత్రుల సమావేశం, ఆనందకర శుభయోగం, వివాహాదరిచే తాంబుల అనుకూలతలు, సినిమా రంగంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ధనలాభాన్ని, దర్శకత్వ బాధ్యతల్ని, నటీనటులుగా పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చును. విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోబోతున్నారు. అంకుర సంస్థలను ఏర్పాటు చేసుకునే అవకాశం, జన వశీకరణ శక్తి బాగా ఉంటుంది, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, బోరుబావులతోవే వారికి అనుకూలతలు, చింతపండు, బెల్లము, మినుములు, మిర్చి పంట వ్యాపారస్తులకి, రైతన్నలకి లాభకరంగా ఉంటుంది, రైతులకి మంచి పంట దిగుబడి, అనుకూలం, ధనయోగాన్ని పెంపొందించుకుంటారు, చేనేత కార్మికుల శుభయోగాలు, ఇచ్చిన వాడు నిలబెట్టుకోవడం, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటీర పరిశ్రమలో లాభాలు, కోర్టు వాదాల్లో సాఫల్యత, సత్సంతాన యోగ్యత, కృత్రిమాల సహజమైన సంతానాన్ని పొందుకునే అవకాశం, వైవాహిక జీవన ఆనందాలు, ప్రేసి పిల్లల మధ్య సఖ్యత పొందుకోవడం, పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుకోవడం, ఉద్యోగస్తులకి అనుకూలత, బదిలీలు, స్థిర ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యుని నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. తప్పకుండా మీ టార్గెట్ రీచ్ అవుతారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారేందుకు అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, బ్యాంకుల నుంచి రుణ సౌకర్యాన్ని పొందుకుంటారు, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, వాచ్యాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ రాశి వారికి రోజంతా కూడా చాలా చాలా అనుకూలత, ఆనందమయ జీవనాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. కష్టము, నష్టము, అవమానము, చికాకు, తొందరపడతనము, మద్యపాన సేవనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి నష్టము, వివాహాది చర్చల్లో నిష్ఫలాన్ని పొందుకోవడం, సంతాన విషయంలో అప్రమత్తంగా లేకపోవడం, గర్భిణీ స్త్రీలు తప్పుడు మార్గంలో వెళ్లడం, గర్భస్రావాన్ని చేయించుకోవడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీకు అనారోగ్యం తెచ్చిపెట్టే అవకాశాలు, భవిష్యత్తులో మీకు మళ్లీ సంతానం యోగ్యతని పోగొట్టుకోబోతున్నారు. తస్మాత్ జాగ్రత్త. పనికి మాలిన ప్రసంగాలు, పనికి మాలినటువంటి వాగ్దానాలు మీ నష్టాన్ని కలిగిస్తాయి. రాజకీయ నాయకులకి ప్రమాద హేతువు. సినిమా రంగంలో పెట్టుబడి పెట్టకూడదు. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. విదేశాల్లో కూడా కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. వీసాలు బెడిసి కొట్టే అవకాశం కనబడుతుంది. మీ వీసా
సమయం గడిచిపోతుంది. మీరు తప్పనిసరిగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది. తప్పనిసరిగా మీరు శుక్రుడు రాహుగ్రహాల అష్టోత్తరం చదువుకోవడం, శుక్ర రాహుగ్రహాల యొక్క జపము చేయించుకోవడం చాలా మంచిది. వేద పండితులకి పురోహితులు కూడా అవమానాలు పొందుకునే అవకాశం కనబడుతున్నాయి. ఇంట్లో సత్యనారాయణ స్వవ్రతాన్ని ఆచరించండి, చాలా బాగా ఉంటుంది. రైతులకి పంట నష్టం, కులవృత్తుల వారికి అగౌరవం, క్రీడాకారులకి నష్టం, టోపింగ్ టెస్టుల్లో పట్టుబడడం, కళాకారులకి అవమానాలు, వచ్చినటువంటి కళా ప్రదర్శన వెనక్కి వెళ్ళిపోవడం, సినిమా రంగంలో నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులకి విద్యా నష్టం, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోయిన అనర్థాలు అవమానాలు పొందుకుంటారు. భార్యాభర్తల మధ్య వేరొక వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది. ప్రేయసి ప్రియులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క మాట పెడిచేమని పెట్టకండి. వారి సాహిత్యం, తల్లిదండ్రుల మాట వినే ప్రయత్నం చేయండి. వారితో సాన్నిహితంగా ఉండే ప్రయత్నం చేయండి. వారి సేవ చేసుకోండి. ఎవరికైనా అన్నదానాన్ని కానీ వస్త్రదానాన్ని కానీ తప్పకుండా చేయండి. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ నష్టం, షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకు ఇబ్బందులు, రొయ్యల చేపజల వారికి నష్టము, మిరపగుళ్ళు, మిర్చి, పసుపు, పత్తి పంట పండించే రైతందరికి నష్టంగా చెప్పబడుతోంది. కులవృత్తుల వారికి అగౌరవం, అలాగే తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమ, షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కార్మిక సోదరులకి నష్టాలు, విషవాయువుల వల్ల ప్రమాదం జరిగే సూచన కనబడుతున్నాయి. బాణాసంచ కర్మాగారంలో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి కూడా వ్యతిరేక ఫలితాలు వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఉదయం 6:39 నుంచి 7:40 వరకు శుభ సమయంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి ఫలితాలు కూడా వ్యతిరేకంగా కనబడుతున్నాయి. కష్టము, నష్టము, మద్యపాన సేవన మాన అవమానాలకి పొందుకునే అవకాశం కనబడుతుంది. ఒకరి మరణానికి కూడా కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. తస్మా జాగ్రత్త. హృద్రోగ, షుగర్ వ్యాధి గ్రస్తులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. మీ కోపం మీ శత్రువు అన్న విషయాన్ని గుర్తించండి. ముండితనం, మూర్ఖత్వంగా మాట్లాడడం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని పొందుకోవడం, ప్రేయసి ప్రియులు జుగుప్సాకరమైన తప్పుడు మార్గంలో వెళ్ళడం, సినిమా రంగంలో నష్టాన్ని గుర్తించుకోవడం, నమ్మిన వారిని మోసం చేయడం, మీరు నమ్మిన వారిని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. సోదరుల మాట పెడచవని పెట్టడం, తల్లిదండ్రులు దూషించడం, ఆస్తి పంపకాల విభేదాలు, కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడం, బాబోయ్ అన్ని ఇంత నెగిటివ్ చెప్పేస్తున్నా అని చెప్పేసి కంగారు పడకండి. జాగ్రత్తలు పాటించండి. మౌనం శరణ్యం. నక్తము చాలా మంచిది. కళాశాలకు కానీ లేదా పరీక్షలు మాత్రం ఉంటేనే వెళ్ళండి. విద్యార్థులు పూర్తి స్థాయి శ్రద్ధ ఉంటేనే ఇవాళ ర్యాంకులు కానీ ఇతరత్ర పర్సంటేజ్ పెరుగుతుంది. లేదా అనుత్తీర్ణులు అవ్వడం ఖాయం. పనికిమాల వ్యక్తులతో ప్రసంగాలు కానీ, దుష్టుల సహవాసం కానీ, మద్యపాన సేవనం కానీ మీ విద్యకు పూర్తిస్థాయి నష్టాన్ని పొందుకుంటారు. ఉద్యోగస్తులు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం. పోలీస్ శాఖలో మద్యపానాన్ని సేవన చేసి పోలీసులు పట్టుబడే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్ద ఆఫీసుల్లే అటువంటి దుశ్చర్యలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్ఆర్ఓ, ఆర్డీఓ, మున్సిపల్ శాఖ, జలమండలి, అలాగే స్త్రీ శిశుసంక్షేమ శాఖలో పనిచేసేటువంటి మహిళామణులు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇతరులని మభ్యపెట్టి లబ్ధి పొందామనుకున్న వారికి ఈరోజు తిరోగమనం ప్రారంభమవుతుంది. జీవితంలో పెద్ద దెబ్బ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. కులవృత్తుల వారికి అగౌరవం, క్రీడాకారులకి నష్టాన్ని పొందుకోవడం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి చోట వ్యతిరేకతలు, ఉద్యోగంలో కూడా వ్యతిరేకతలు, రైతులకి పంట నష్టము, మినపగుళ్ళు, పత్తి, మిరప పంట, పసుపు పంట పండించే రైతులకి ఆ వ్యాపారం చేసే వారికి నష్టంగా ఉంటుంది. తోలు పరిశ్రమ, షూ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కుటీర పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కన్స్ట్రక్షన్ వ్యాపారంలో నష్టం ఉంటుంది. కన్స్ట్రక్షన్లో కార్మిక సోదరులకి ప్రమాద హేతు కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. భగవన్ స్మరణ, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేసుకోవడం, దుర్గాదేవిని ఆరాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కందులు, పెసర్లు, ఉలవలు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. పురోహితులు, బ్రాహ్మణోత్తములు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. వీరికి ఉదయం 10:13 నుంచి 11:27 వరకు, తిరిగి సాయంకాలం 6:10 నుంచి 7:39 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1-3 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఆనందం, ఐశ్వర్యం, సుఖము, లాటర్ల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, వాహన యోగాన్ని పొందుకునే అవకాశం, మాతృసౌక్యము, పితృసౌక్యము, సకాల శుభోజనము, శుభకార్య నిమిత్తమైన ప్రయత్నాలు, కృత్రిమ లేదా సహజమైన సత్సంతానాన్ని పొందుకోవడం, తోలు పరిశ్రమ, షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, బాణాసంచ కర్మాగారంలో లాభాలు పొందుకోవడం, రసాయన కర్మాగారంలో కానీ ఇతరత్ర కర్మాగారంలో పనిచేసే కార్మిక సోదరులకి లాభము, ఉద్యోగ పదోన్నతులు పొందుకోవడం, ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో అనుకూలతలు, ఆనంద యోగం, ఐశ్వర్యం, చేతి నిండా ధనం ఉండడం, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, కొత్త వస్తువులతో అనుకూలత, ఇంట్లో వేడుక జరిగే అవకాశాలు, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం,
పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఉంటుంది, మత్స్యకారులకి మత్స్య సంపద, సినిమా రంగంలో వ్యాపార లాభము, రొయ్యల చేపజల వారికి లాభదాయకమైన స్థితి, రాజకీయ రంగంలో ఉన్నత స్థాయి పదవి లభించడం, లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకుంటారు, అనుకూలమైన శుభయోగాన్ని పొందుకోవడం, ధనవృద్ధి, కార్యసిద్ధి, రోగనాశం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, మ్యారేజ్ బిల్ నుంచి శుభవార్తలు వింటారు, చాలా చాలా అద్భుతమైన ఆనంద శుభయోగాలు, రైతన్నలకి పంట దిగుబడి, కులవృత్తుల వారికి గౌరవం, చేతకారులకి లాభం, వేద పండితులకి పురోహితులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, కీర్తి, గౌరవము, ఆర్థిక లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో పదోన్నతులు, అనుకున్న చోటికి బదిలీలు, బోరుబావుతో వారికి లాభము, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి టార్గెట్ తప్పకుండా రీచ్ అవ్వగలరు, మీ యొక్క అభ్యున్నతి ఆనందాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఎదురంతా చాలా చాలా అనుకూలవంతమైన ఆనందయోగం చెప్పబడుతుంది. విద్యార్థులు కూడా ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఉత్తీర్ణ సాధించే అవకాశం కనబడుతుంది. ఈ రాశి వారికి ఎదురంతా శుభకరంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చెప్పుడు మాటలు వినకండి. అనవసర గందరగోళ స్థితిని మీరు కొని తెచ్చుకుంటున్నారు, అంటే స్వయంకృత అపరాధాలు ఇంకా పోలేదు. అప్రమత్తంగా ఉండండి, నోరును అదుపులో ఉంచుకోండి, కుటుంబ సభ్యుల యొక్క మాటలు వినండి. మీ పిల్లలైనా సరే, వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వారి మాట వినండి ఫస్ట్. ఇక్కడ తప్పు జరుగుతుందో ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటుతనంతో తల్లిదండ్రుల మాట వినకుండా పిల్లలు, పిల్లల మాట వినకుండా తల్లిదండ్రులు గందరగోళానికి గురయ్యే అవకాశం. కుటుంబ పరిస్థితుల్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాలు మీకు చికాకు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. కృత్రిమ లేదా సహజమైన సంతానం వల్ల కూడా ప్రమాదం. కృత్రిమ గర్భధారణకు చేసే ప్రయత్నాలు ధన నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. కానీ కృత్రిమ గర్భధారణ కోసం ఈరోజు ప్రయత్నం ప్రారంభించకండి, మరొక మంచి రోజు చూసుకోండి. విద్యార్థులకి విద్యా నష్టము, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగము, అవమానాలు, చికాకులు, రాజకీయ రంగంలో చికాకు, పదవీచ్యుతులు అవ్వడం, నియోజకవర్గ ప్రజల చేత వ్యతిరేకత, వైద్యులకి ప్రమాదం, వైద్యాలయ ధ్వంసం అవ్వడం, పనికిమాలిన ప్రసంగాలు, అనవసరమైన వ్యక్తులకి పూచికత్తుగా సంతకాలు చేయడం, ఎప్పుడైనా పూచిక సంతకాలు పెట్టి ఉంటే ఈరోజు అది గొడవకు దారితీయడం, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం, జైలుకు వెళ్లడం, మద్యపాన సేవన ప్రమాదానికి చేయడం, డ్రైవర్లకి క్యాబు, లారీ, బస్సు డ్రైవర్ల వల్ల ప్రమాద హేతు, సినిమా రంగంలో నష్టాన్ని పొందుకునే అవకాశం, గొప్పతనం కోసం, గాంభీర్యత కోసం, అందరిలో గొప్పగా ఉండడం కోసం అనవసర అనర్థాలు కలిగించేటువంటి అప్పులు చేయకండి, ప్రమాద హేతుగా చెప్పబడుతోంది. పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి నష్టము, కష్టం, రసాయన కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకి నష్టం, కన్స్ట్రక్షన్ వ్యాపారం నష్టాల్లో ఉంటుంది, స్వర్ణకారులకి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్ర సేవన మంచిది కాదు, ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాలు పొందుకుంటారు. స్వదేశంలో ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం కూడా ఉంటుంది. విద్యార్థులు కష్టకరంగా చెప్పవచ్చును. ప్రాంగణ నియామకాల్లో ఏవైనా ఉద్యోగాలు ఉన్నట్టయితే మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా పెట్టుకునే ప్రయత్నం చేయండి. చెప్పుడు మాట వినకండి. డిపెండెన్సీ మంచిది కాదు. వీసా సంబంధ సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బిల్ల నుంచి వ్యతిరేకతలు ఉన్నాయి, అంటే వచ్చే సమాచారం తప్పుడు సమాచారంగా గుర్తించండి. మినపగుళ్ళు, పత్తి, మిర్చి పంట వ్యాపారం చేసే వారికి నష్టకరం కనబడుతోంది. బ్రోకర్ల వల్ల వ్యవసాయదారులు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం వారి సూచనలు మాత్రమే పాటించండి, మంచి లాభాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులు చేపల వేటకి వెళ్ళకండి. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి, తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు. భగవన్నామ స్మరణ, దుర్గాదేవి ఆరాధన, బుధగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం, బుధుర్గ్రహ జపం చేయించుకోవడం చాలా మంచిది, మీకు అనుకూలంగా ఉంటుంది. శివారాధన, అభిషేకం చేయించుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.